ఎయిర్ ఇండియా వాటా అమ్మకాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలోనే ఎయిర్ ఇండియా విడుదలవుతాయని ప్రకటించింది. ఎయిర్ ఇండియా అమ్మకంపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపకపోవడం, సంస్థ ఆపరేషనల్ ప్రాఫిట్ సాధించడంతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను విక్రయించాలన్న కేంద్రం ప్రణాళికలు నెరవేరలేదు. సంస్థలో 76% విక్రయానికి పెట్టిన చివరి తేదీ ముగిసినా ఎవరూ విమానయాన సంస్థను కొనడానికి ఆసక్తి చూపలేదు. కేంద్రం పెట్టిన కండిషన్లతో ఎయిర్ ఇండియాను కొన్నా ఉపయోగం లేదని పెద్ద పెద్ద సంస్థలు భావించాయి. దీంతో ప్రస్తుతానికి వాటా విక్రయం ప్రక్రియ నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. హడావుడి పడకుండా సంస్థను గాడిని పెట్టాకే విక్రయించాలనేది కేంద్ర ఆలోచనగా ఉంది. ఎయిర్ ఇండియాకు మొత్తంగా నష్టాలున్నా నిర్వహణపరంగా మాత్రం లాభాల్లోనే ఉంది. దీంతో అవసరమైనప్పుడు నిధులు విడుదల చేసి నిర్వహణ లాభాన్ని కొనసాగేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. 2 కొత్త విమానాల కొనుగోలుకు కూడా ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియాకు అవసరమైనప్పుడు ప్రభుత్వం నుంచి నిధులని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియాను స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేసే ఆలోచనలో ఉన్న సర్కార్ ముందు సంస్థను లాభాల బాట పట్టించాలని భావిస్తోంది. ఇప్పటికే నిర్వహణాపరమైన లాభాలు వస్తున్నాయి కాబట్టి అవి కొనసాగేలా చూడాలని డిసైడ్ అయింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలంటే వరుసగా 3 ఏళ్లపాటు సదరు కంపెనీ లాభాల్లో ఉండాలి. దీంతో సెబీ రూల్స్ పాటించి ఎయిర్ ఇండియాను లిస్ట్ చేయాలని, ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలనేది కేంద్రం ప్లాన్.